जय गुरुदेव ओम श्री साई राम दिव्य प्रेम स्वरूपुलारा योग रहस्यम एक्कडुंदी सीक्रेट ऑफ योगा दानि तेलुसुकोवडं एट्ला दानि शास्त्रीय पंधालो अवगाहन गावించుకొని అనుభవంలోనికి పొందటం ఎట్లా ఇది చాలా కీలకమైనటువంటి అంశం మానవ దేహంలో అత్యంత కీలకమైనటువంటి అవయవాలు రెండు ఉన్నాయి ఒకటి మెదడు రెండు వెన్నుపాము రెండు కలిసి ఒకే అవయవంగా ఉంటాయి కానీ వాటిని మానవ సౌలభ్యం కోసం విభజించారు కపాలములో ఇమిడి ఉన్నటువంటి దాన్ని మెదడు అన్నారు 33 వెన్నుపూసల లోపల ఉన్నటువంటి తాడు లాంటి దాన్ని పాము లాంటి దాన్ని వెన్నుపాము అన్నారు యోగ రహస్యం అనేది మెదడు వెన్నుపాములలో ఉంటుంది వెన్నుపామును జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే అది రెండు నాడులతో కలిసి ఉంటుంది ఎడమవైపున్నటువంటి నాడిని ఈడ అంటారు కుడివైపున ఉన్నటువంటి నాడిని పింగళ అంటారు ఈడ పింగళ ఈ రెండు నాడుల యొక్క లోపల భాగంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది ఆ ఖాళీ ప్రదేశంలో ద్రవ పదార్థం ఉంటుంది దాన్ని మేరు ద్రవం అంటారు మెదడు యొక్క లోపల భాగంలో ఖాళీ ప్రదేశాలు ఉంటాయి వాటిని కోష్టకాలు అంటారు వెంట్రికల్స్ అంటారు అటువంటి ఖాళీ ప్రదేశాల ద్రవ పదార్థం ఉంటుంది దాన్ని మస్తిష్క ద్రవం అంటారు యోగ రహస్యం అంతా కూడా మేరు ద్రవం మస్తిష్క ద్రవాల్లో ఉంటుంది ఎవరికైతే ఈ రెండు రకాల ద్రవాలు పూర్తిగా చైతన్యవంతమవుతాయో ఆ రెండు రకాల ద్రవాలు కలిసిపోతాయి అప్పుడది మస్తిష్క మేరు ద్రవంగా మారుతుంది సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అయితే యోగ రహస్యాన్ని గురించి మీకు తెలియజేస్తాను వెన్నుపాము మీద ఐదు ప్రదేశాలలో నాడుల యొక్క ముడులు ఉంటాయి వాటిని నాడీ సంధాయకాలు అంటారు నర్వ్ ప్లెక్సస్ అంటారు ఆ నాడీ సంధాయకాల క్రింద నుండి పై వరకు ఐదు ప్రదేశాల్లో ఉంటాయి క్రిందన ఉన్నటువంటి దాన్ని మూలాధార చక్రం అంటారు దాన్నే సాక్రోకాక్సియల్ నర్వ్ ప్లెక్సస్ దానిపైన మరొకటి ఉంటుంది దాన్ని స్వాదిష్టాన చక్రం అంటారు అదే హైపోగ్యాస్ట్రిక్ నర్వ్ ప్లెక్సస్ దానిపైన బొడ్డు ప్రాంతంలో మూడోది ఉంటుంది దాన్ని మణిపూరక చక్రం అంటారు సోలార్ ప్లెక్సస్ అంటారు దానిపైన గుండె ప్రాంతంలో మరొక చక్రం ఉంటుంది మరొక నాడీ సంధాయకం ఉంటుంది దాన్ని కార్డియో పల్మనరీ నర్వ్ ప్లెక్సస్ అంటారు అన్నహత చక్రం అంటారు దానిపైన గొంతు ప్రాంతంలో ఇంకోటి ఉంటుంది దాన్ని లారింగో ఫ్యారింజియల్ అంటారు విశుద్ధ చక్రం అంటారు మొత్తం ఐదు ఉంటాయి మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం సాక్రోకాక్సియల్ నర్వ్ ప్లెక్సస్ హైపోగ్యాస్ట్రిక్ నర్వ్ ప్లెక్సస్ సోలార్ ప్లెక్సస్ కార్డియో పల్మనరీ నర్వ్ ప్లెక్సస్ కార్డియో పల్మనరీ నర్వ్ ప్లెక్సస్ లారింగో ఫ్యారింజియల్ నర్వ్ ప్లెక్సస్ ఇవి ఐదు కూడా నాడీ సంధాయకాలు ఇవి ఒక్కొక్క అవయవ వ్యవస్థని నియంత్రిస్తూ ఉంటాయి వాటితో పాటు ఒక్కొక్క వినాళ గ్రంథిని నియంత్రిస్తూ ఉంటాయి కాబట్టి యోగ రహస్యం ఎక్కడుంది నాడీ వ్యవస్థలో ఉంది నాడీ వ్యవస్థకు అనుబంధంగా ఉన్నటువంటి హార్మోన్ వ్యవస్థలో ఉంది ఇక మెదడు ప్రాంతానికి వస్తే అక్కడ రెండు ముఖ్యమైనటువంటి కేంద్రాలు ఉంటాయి ఒకటి ఆగ్నేయ చక్రం
దాని పైన కపాలం యొక్క మధ్య భాగంలో మరొక చక్రం ఉంటుంది. దాన్ని సహస్రారం అంటారు. మొత్తం 7 అంతస్తులు ఉంటాయి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆగ్నేయ చక్రం, సహస్రారం. కింద ఈ మొత్తం కూడా నర్వ్ ప్లెక్సస్. పైనన్న ఈ రెండు కూడా వినాళ గ్రంథులు. ఆగ్నేయ చక్రం అంటే పిట్యూటరీ గ్రంథి, సహస్రారం అంటే పీనియల గ్రంథి. ఇక అసలు విషయానికి వద్దాం. ఎవరికైతే ఈ చక్రాలు సమూలంగా శుద్ధి గావించబడతాయో వాళ్ళకి భౌతిక ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉండదు. మూలాధార చక్రం సమర్థవంతంగా పనిచేస్తే సెక్స్కు సంబంధించినటువంటి లోపాలు ఉండవు. స్వాధిష్టాన చక్రం సమర్థవంతంగా పనిచేస్తే మూత్రపిండాల యొక్క పనితీరు అద్భుతంగా ఉంటుంది. మణిపూరక చక్రం సమర్థవంతంగా పనిచేస్తే జీర్ణకోశానికి, జీర్ణ వ్యవస్థకు సంబంధించేటువంటి లోపాలు ఉండవు. అనాహత చక్రం సమర్థవంతంగా పనిచేస్తే గుండెకు సంబంధించేటువంటి లోపాలు ఉండవు. శ్వాసకోశాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. విశుద్ధ చక్రం సమర్థవంతంగా పనిచేస్తే శ్వాస నాళానికి సంబంధించేటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువ మందికి జబ్బులు రావడానికి మూల కారణం ఏంటంటే నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటం, హార్మోనల ఉత్పత్తిలో లోపాలు ఉండటం. హార్మోనల యొక్క ఉత్పత్తిలో ఏమాత్రం అవకతవకలున్నా జీవితం సమూలంగా దెబ్బతింటుంది. ఇవాళ రుగ్మతలు సంభవించడానికి మూల కారణం నాడీ వ్యవస్థలో ఉన్న లోపం, హార్మోన్ వ్యవస్థలో ఉన్న లోపం. ఎవరికైతే వెన్నుపాము మీద ఉన్నటువంటి ఈ చక్రాలు సమర్థవంతంగా పనిచేస్తాయో వాళ్ళకి భౌతిక ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. వాళ్ళకి చక్రాలు మొత్తం సమూలంగా శుద్ధి అయ్యేటట్లయితే మెదడు లోపల ఉన్నటువంటి ఆగ్నేయ చక్రం చైతన్యవంతమవుతుంది. ఈ ఆగ్నేయ చక్రాన్ని పిట్యూటరీ గ్రంథి అంటారు. దాన్ని శివుడి యొక్క మూడో నేత్రం అంటారు, బ్రహ్మనేత్రం అంటారు. అది బ్రహ్మజ్ఞానానికి సంబంధించింది. ఎప్పుడైతే వ్యక్తి జ్ఞానపరంగా పరిణతి చెందుతాడో శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మొత్తం సమర్థవంతంగా పనిచేయటమే కాక ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. మానవాతీత అతీంద్రియ శక్తులు వస్తాయి. సిద్ధులను ప్రదర్శించగలుగుతారు. అవతార పురుషులుగా వెలుగొందుతారు. ఇకపోతే 7వ అంతస్తు, అదే సహస్రారం. ఎవరికైతే సహస్రారం చైతన్యవంతమవుతుందో వాళ్ళకి విశ్వశక్తి నేరుగా శరీరంలో ప్రవేశిస్తుంది. అది ముందు మెదడుకు చేరుతుంది, తర్వాత వెన్నుపాముకు చేరుతుంది. మెదడు సమూలంగా శుద్ధి అయితే మస్తిష్క ద్రవం చైతన్యవంతమవుతుంది. వెన్నుపాము సమూలంగా శుద్ధి అయితే మేరు ద్రవం చైతన్యవంతమవుతుంది. ఈ రెండు ద్రవాలు సమూలంగా చైతన్యవంతమైతే అధిచేతన మనసు చైతన్యవంతమవుతుంది. అధిచేతన మనసు చైతన్యవంతమైతే మనిషి నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి భావన కలుగుతుంది. ఆధ్యాత్మిక చరిత్రలో చాలామంది చక్రాలను సమూలంగా శుద్ధి గావించుకొని మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించి సృష్టికి ప్రతి సృష్టిని చేసి లక్షలాది మందిని ప్రభావితం చేశారు. చరిత్రను ఎవరు కూడా త్రోసిపుచ్చకూడదు, దానికి రుజువుల ఆధారాలు ఉంటాయి. కాబట్టి యోగా అనేది
జీవకళా శాస్త్రం. దానిలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు, పట్టు సాధించగలగాలి. పట్టు సాధించడం జరిగితే ఆరు చక్రాలు చైతన్యవంతమవుతాయి, విశ్వశక్తి నేరుగా లోపలకు ప్రవేశిస్తుంది, జీవిత పరమార్థం 100% నెరవేరుతుంది. కాబట్టి సీక్రెట్ ఆఫ్ యోగా దాని గురించి సంపూర్ణంగా అవగాహన గావించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకొని జీవితాన్ని సఫలీకృతం గావించుకుంటారని మనసావాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.